हाई व्यूअर्स, वेलकम टू रूट मैथ्स अकाडमी। मन ఛానల్లో ఈసెట్, ఎంసెట్, పాలిసెట్, ఆర్జేసి, ఐఐటి, జేఈఈకి సంబంధించిన మ్యాథమెటిక్స్ చెప్పబడును, అలాగే ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం చెప్పబడును। అయితే ఒక మ్యాట్రిక్స్ కి ర్యాంక్ చెప్పడం అనేది చాలా ఈజీ। అది ఎలాగంటే ఒక మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా। ఫస్ట్ మీకు ర్యాంక్ అంటే ఏంటంటే మనకు ఒక మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ ఏదో ఒక మ్యాట్రిక్స్ ఉన్నట్లయితే ఆ మ్యాట్రిక్స్ కి డెప్త్ అనేది జీరో కాకపోతే ర్యాంక్ ఇస్ ఈక్వల్ టు ఇట్స్ ఆర్డర్। ఏం అర్థం కాదా? అందుకే చెప్తా చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది, అది 3x3 మ్యాట్రిక్స్, ఓకేనా? ఏ అనే మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్, దానిలో ఉండే ఎలిమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే 0, 1, 2, 0, 0, 3, 0, 0, 5, ఓకేనా? ఒక మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉన్నాయి। ఇది ఏ అనే మ్యాట్రిక్స్, 3x3 మ్యాట్రిక్స్. దీనికి ఇప్పుడు మనం ర్యాంక్ చెప్పాలి అంటే ఎట్లా చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ చేయాలంటే ఫస్ట్ ఏ అనేది ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్, ఆ 3x3 మ్యాట్రిక్స్ కి డెప్త్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఏ అనే 3x3 మ్యాట్రిక్స్ కి డెప్త్ చేయాలి మనం। డెప్త్ చేసినట్టయితే ఒక రో లో గానీ ఒక కాలమ్ లో గానీ అన్ని జీరోస్ ఉన్నాయంటే అప్పుడు దాని డెప్త్ జీరో అని మనకు తెలుసు। ఇక్కడ ఒక కాలమ్ లో అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి దాని డెప్త్ జీరో అని మనకు తెలుసు। సో ఇప్పుడు దీనికి 3x3 చేస్తే డెప్త్ జీరో వచ్చింది, ఓకేనా? ఒకవేళ డెప్త్ అనేది జీరో రాకపోయింది అనుకోండి అప్పుడు దాని ర్యాంక్ 3 అవుతుంది, ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు డెప్త్ జీరో రాకుండా వేరే ఏమైనా వాల్యూ వచ్చింది అనుకోండి అప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ కి ర్యాంక్ 3 అని మనం చెప్పొచ్చు, ఓకేనా? ఎప్పుడు జీరో కానప్పుడు। కానీ ఇప్పుడు ఏమైంది, జీరో అయింది కదా, డెప్త్ జీరో అయింది అంటే ర్యాంక్ అనేది 3 కాదు, 3 కంటే తక్కువ ఉంటుంది, ఓకేనా? ఇఫ్ డెప్త్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 then rank of A is less than its order, okay na? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి। దీనిలాగానే ఇంకొకటి చెప్తా, ఇఫ్ డెప్త్ A is equal to 0 is not equal to 0 then rank of A is equal to its order। ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది n అంటే దాని ఆర్డర్ అని గుర్తుపెట్టుకోండి, దాని డెప్త్ అనేది 0 కాకపోతే ర్యాంక్, ఇది దీని రో ఆఫ్ A అంటాం, ఓకేనా? రో ఆఫ్ ఏ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ, లేకపోతే ఆర్ ఆఫ్ ఏ అని కూడా రాసుకోవచ్చు, ఇది ఇలా కూడా రాసుకోవచ్చు, ర్యాంక్ ఆఫ్ ఏ, ఓకేనా? అయితే ఇప్పుడు డెప్త్ అనేది 0 కాకపోతే ర్యాంక్ ఎంత అవుతుంది అంటే దాని ఆర్డర్ అవుతుంది। డెప్త్ అనేది 0 కాకపోతే ర్యాంక్ 3 అయ్యేది, కానీ 0 అయింది కదా కాబట్టి ర్యాంక్ అనేది 3 కాదు, 3 కంటే తక్కువ ఉంటుంది, అంటే 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 2 ఉందా, 2 అవుతుందా కాదా అనేది మనం చెక్ చేద్దాం। 2x2 మ్యాట్రిక్స్, ఇప్పుడు మనకు దీనిది ర్యాంక్ 2 నా కాదా చెక్ చేయాలంటే దీనిలో 2x2 సబ్ మ్యాట్రిసెస్ మనం తీసుకోవాలి, ఓకేనా? 2x2 సబ్ మ్యాట్రిసెస్ అంటే ఇదిగో ఇది చూడండి, ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్, అంటే ఇది ఉన్న 3x3 మ్యాట్రిక్స్ లో 2x2 సబ్ మ్యాట్రిసెస్ మనం తీసుకోవాలి। ఇది ఒకటి అవుతుంది, ఇది ఒకటి అవుతుంది, అలాగే ఇది ఒకటి అవుతుంది, నెక్స్ట్ ఇది ఒకటి అవుతుంది, దీనిలో 4 సబ్ మ్యాట్రిసెస్ వచ్చినాయి, ఓకేనా? 4 2x2 సబ్ మ్యాట్రిసెస్ వచ్చినాయి, వాటికి మనం డెప్త్ చేసుకోవాలి। ఇప్పుడు వాటి డెప్త్ చేసి చూడండి, ఫస్ట్ దీని డెప్త్ చేసినాం అనుకోండి ఎంత అవుతుంది, 0 అవుతుంది, ఓకేనా? ఫస్ట్ దాని డెప్త్ చేస్తే 0 అయింది, 0 అయింది కదా, 0 అయింది। నెక్స్ట్ ఇట్లా అన్నిటి చేయండి, ఏ ఒక్కదానిదైనా 0 కాకుండా మనకు దొరుకుతుందేమో మనం ట్రై చేయాలి, ఓకేనా? ఒక్కదానిదైనా మనకు 0 కాకుండా దొరికిందంటే అప్పుడు మనం దాని ర్యాంక్ 2 అని చెప్పొచ్చు। ఇప్పుడు ఇక్కడైతే మనకు 0 అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నా ఇది 0 అవుతుంది, నెక్స్ట్ ఈ 4 ఎలిమెంట్స్ తీసుకున్నట్టయితే డెప్త్ అనేది 0 అవ్వట్లేదు। చూడండి, ఈ 4 ఎలిమెంట్స్ ఈ సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దీని డెప్త్ అనేది 3 అవుతుంది, సో డెప్త్ అనేది 0 అవ్వట్లేదు కదా, డెప్త్ 0 అవ్వట్లేదు అంటే దీనిలో ఉన్న సబ్ మ్యాట్రిసెస్ లో 4 ఇట్లల్లా ఒకదానికి అట్లీస్ట్ ఒక్కదానికైనా మనకు పర్లేదు। ఇప్పుడు ఇది ఒక్కదానికైనా మనకు డెప్త్ అనేది 0 అవుతలేదు, 0 అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మనం ర్యాంక్ 2 అని చెప్పొచ్చు। సో ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 2, దీని ర్యాంక్ 2 అన్నమాట, ఇప్పుడు ఇచ్చిన మన క్వశ్చన్ కి ర్యాంక్ వచ్చేసి 2, ఓకేనా? ఇప్పుడు మీకు క్లియరా? ఇప్పుడు దీనిలో కూడా అన్నిటి 0 అయినాయి అనుకోండి, ఓకేనా? దీనిలో ఉన్న 4 సబ్ మ్యాట్రిసెస్ కి 4 ఇటుకి అన్ని డెప్త్లు 0 వచ్చినాయి అనుకోండి అప్పుడు 1x1 చెక్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? 1x1 సబ్ మ్యాట్రిక్స్, 1x1 సబ్ మ్యాట్రిక్స్ అంటే ఇది ఇది ఒకటి, అట్లా ఇది ఒకటి, ఇది ఒకటి, ఆల్రెడీ మీకు చెప్పిన 1x1 సబ్ మ్యాట్రిక్స్ అంటే ఇది తీసుకున్నాం అనుకోండి ఈ మ్యాట్రిక్స్ కి 1x1 సబ్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ ఇది ఒక 1x1 సబ్ మ్యాట్రిక్స్, ఇది ఒక 1x1 సబ్ మ్యాట్రిక్స్, ఇట్లాంటివి మనకు 9 వస్తాయి, ఓకేనా? వాటికి డెప్త్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ నేను చెప్పిన, ఒకవేళ అది వినని వాళ్ళు అయితే 1x1 మ్యాట్రిక్స్ కి డెప్త్ ఏమైతుంది అంటే దాని లోపల ఉన్న ఎలిమెంటే దానికి డెప్త్ అవుతుంది, ఓకేనా?
దీనికి డెట్ 0 దీనికి డెట్ 1 దీనికి డెట్ 2 దీనికి డెట్ ఎంత చెప్పండి డెట్ ఆఫ్ -2 మాడ్ ఆఫ్ -2 అన్నట్లే డెట్ ఆఫ్ -2 ఇస్ ఈక్వల్ టు ఇట్స్ ఎలిమెంట్ అని ఇప్పుడే చెప్పాను కదా మీకు ఓకేనా ఇట్స్ ఎలిమెంట్ ఇప్పుడు ఇంతవరకు అయితే మీకు క్లియర్ కదా ప్రాబ్లమ్స్ చూసే ముందు ఇదొక్కటి ఇంకొకటి ఇది ఇప్పుడు మనం ఇంతకు ముందు స్క్వేర్ మ్యాట్రిక్స్ చేసినాం కదా ఒకసారి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కి కూడా మనం ర్యాంక్ ఎట్లా చేయాలో ఒకసారి చూద్దాం సేమ్ ఇప్పుడు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఉంది ఈ మొత్తం మ్యాట్రిక్స్ తీసుకుంటే మనం డెట్ చేయగలుగుతామా చేయలేం డెట్ ఎప్పుడు చేయొచ్చు స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు చేయొచ్చు సో స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలంటే సబ్ మ్యాట్రిసెస్ తీసుకోండి ఇక్కడ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది ఇక్కడ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది రెండు సబ్ మ్యాట్రిసెస్ వచ్చినాయి ఓకేనా ఈ రెండు సబ్ మ్యాట్రిసెస్ కి మీరు డెట్ ఫైండ్ అవుట్ చేయండి దీనికి డెట్ చేయండి దీనికి డెట్ చేయండి ఫస్ట్ దానికి డెట్ చేసినట్టయితే ఏడీ మైనస్ బీసీ జీరో వచ్చింది ఓకేనా నెక్స్ట్ దానికి డెట్ చేసినట్టయితే ఏడీ మైనస్ బీసీ అంటే మైనస్ ట్వెల్వ్ వచ్చింది ఓకేనా ఇది జీరో వచ్చింది మనకు ఏ ఒక్కటైనా జీరో కాకుండా ఉండేది దొరుకుతుందా దొరకదా అని చూస్తాం ఒక్కటైనా జీరో కాకుండా మనకు దొరికింది కదా సో ఇప్పుడు మనకి దీని ర్యాంక్ అనేది టూ అవుతుంది దీనికి ర్యాంక్ ఏమైతుంది టూ అవుతుంది దీని ర్యాంక్ ఓకేనా ఎప్పుడైనా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని ఆర్డర్ లో చూసుకుంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అయి ఉంటే ఆర్డర్ లో చూసుకున్నట్టయితే ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో రో నెంబర్ అన్నా కాలం నెంబర్ అన్నా ఏ నెంబర్ అయినా గానీ చిన్న నెంబర్ ఏది ఉంటే దానికంటే అది గాని దానికంటే చిన్నది గాని మన ర్యాంక్ అవుతుంది గానీ పెద్దది మాత్రం మన ర్యాంక్ కాదు త్రీ మాత్రం మన ర్యాంక్ ఎట్టి పరిస్థితులలో కాదు ఎందుకంటే ఇక్కడ మనకు 3x3 మ్యాట్రిక్స్ ఒకటనే తయారైతుందా అవ్వట్లేదు కదా సో త్రీ అనే ర్యాంక్ మనకు అసలే కాదు అయితే టూ కావచ్చు ఒకవేళ ఇది కూడా మనకి జీరో అయింది అనుకోండి రెండు 2x2 సబ్ మ్యాట్రిక్స్ జీరో అయినాయి అంటే అప్పుడు 1x1 తీసుకుంటాం సో అయితే టూ అనవచ్చు లేకపోతే 1 అనవచ్చు లేకపోతే 0 అనవచ్చు ఓకేనా క్లియరా క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ చూస్తే భయమవుతుంది కానీ ఆన్సర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ర్యాంక్ ఆఫ్ ఏ 3x3 సో ఏ అనేది ఒక 3x3 మ్యాట్రిక్స్ అని మనకి ఇక్కడ ఇచ్చాడు సచ్ దట్ అక్కడ మనకి ఏ ఏంటిదంటే ఏ యొక్క డెఫినేషన్ ఇచ్చాడు ఓకేనా ఏ అనే మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్ అంటే ఏఐజే ఈక్వల్ టు 1 ఫర్ ఆల్ ఐ కామా జే అన్నాడు ఇలాంటి రిప్రజెంటేషన్ మీకు తెలియకపోయినట్టయితే మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇంతకుముందు వాటిలో మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం ఒకసారి వాటిని చూస్తే మీకు రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది ఇక్కడ మనకి 3x3 మ్యాట్రిక్స్ అన్నాడు అంటే ఏమన్నాడు 3x3 మ్యాట్రిక్స్ అన్నాడు 3x3 మ్యాట్రిక్స్ అన్నాడు అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏమైతుంది A11 నెక్స్ట్ A12 నెక్స్ట్ A13 నెక్స్ట్ A21 A22 A23 A31 A32 A33 ఓకేనా ఇది మనకి ఏఐజే రిప్రజెంటేషన్ ఇలా ఉంది అయితే దీంట్లో మనకి ఐజే ఇది దీని మీనింగ్ ఏంటంటే ఏఐజే ఇస్ ఈక్వల్ టు 1 ఫర్ ఆల్ ఐ కామా జే అంటే ఏఐజే అంటే ఇది రో నెంబర్ ఇది కాలం నెంబర్ ఓకేనా ఏఐజే ఇస్ ఈక్వల్ టు 1 అంటే ఎలిమెంట్ 1 అని చెప్తున్నాడు ఎప్పుడు అంటే ఫర్ ఆల్ ఐ కామా జే రో ఏదైనా కాలం ఏదైనా గాని ఫర్ ఆల్ ఐ కామా జే రో ఏదైనా కాలం ఏదైనా గానీ ఎలిమెంట్ మాత్రం 1 అంటాడు సో రో ఏదైనా కాలం ఏదైనా ఎలిమెంట్ మాత్రం 1 అంటున్నాడు అంటే ఎలిమెంట్స్ అన్ని 1 అంటున్నట్టు మన మీనింగ్ ఇదే కదా దాని మీనింగ్ ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫస్ట్ 3x3 మ్యాట్రిక్స్ ఈ 3x3 మ్యాట్రిక్స్ కి మనం డెట్ చేయాలి ఓకేనా 3x3 మ్యాట్రిక్స్ కి మనం డెట్ చేసినట్టయితే ఓకే అర్థమవుతుందా ఈ 3x3 మ్యాట్రిక్స్ కి మనం డెట్ చేసినట్టయితే జీరో వస్తుంది నేను దాన్ని డెట్ చేయను డైరెక్ట్ జీరో అని చెప్తున్నా ఎందుకు నాకు ఒకటి తెలుసు ఏం తెలుసు అంటే ఈక్వల్ రోస్ గాని ఐడెంటికల్ రోస్ గాని ప్రపోర్షనల్ రోస్ గాని ఉన్నట్టయితే డెట్ జీరో అవుతుంది అని తెలుసు ఇక్కడ మనకి ఈక్వల్ రోస్ ఉన్నాయి ఈక్వల్ రోస్ ఆర్ ఈక్వల్ కాలమ్స్ ఉన్నట్టయితే మనకు డెట్ జీరో అని తెలుసు ప్రపోర్షనల్ అంటే కూడా మీకు తెలిసే ఉంటుంది ప్రపోర్షనల్ అంటే ఇవన్నీ 1 ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి అనుకోండి అప్పుడు దాన్ని ప్రపోర్షనల్ అంటాం ఓకేనా తెలుసా మీకు ఈక్వల్ రోస్ ప్రపోర్షనల్ రోస్ ఐడెంటికల్ రోస్ మీకు తెలియకపోయినట్టయితే కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ కి మనం డెట్ చేసినాం జీరో వచ్చింది జీరో వచ్చినట్టయితే మనం ఏం చేయాలి దాని ర్యాంక్ 3 కాదని ఇప్పుడు మనకు అర్థమైంది ర్యాంక్ అనేది 3 కాదని మనకు అర్థమైంది 2 ఏమో మనం చెక్ చేయాలి ఇప్పుడు సో 2x2 సబ్ మ్యాట్రిసెస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని అవన్నిటికీ మనం డెట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి 2x2 సబ్ మ్యాట్రిసెస్ ఎన్ని అయితే ఇక్కడ 4 అయితే అంతేనా 2x2 సబ్ మ్యాట్రిసెస్ ఎన్ని అయితే 4 అయితే వాటన్నిటికీ డెట్లు చేద్దాం ఏ ఒక్క దానికన్నా జీరో కాకుండా ఉంటుందా అని చెక్ చేసుకోవాలి మనం ఏడి మైనస్ బీసీ జీరో అయింది ఏడి మైనస్ బీసీ జీరో అయింది అన్ని జీరోలు అయినాయి 2x2లో 4 వస్తే ఆ 4 జీరోలే అయినాయి సో ర్యాంక్ 2 కూడా కావట్లేదు సో మనం ఏం చేద్దాం 1x1 సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం 1x1 సబ్ మ్యాట్రిసెస్ ఎన్ని అయితే అంటే 9 ఉన్నాయి
ఓకేనా 9 లో ఏ ఒక్కటని 0 కాకుండా ఉంటదో మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ది ఇది సబ్ మ్యాట్రిక్స్ 1 అనే సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా దానికి డెటా ఏ సేమ్ అవుతది సింగిల్ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంటే దాని యొక్క డెటా అని మీకు చెప్పినా సో 1 బై 1 సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు మనకి దాని డెటా 1 వచ్చింది సో మనకి ఇక్కడ 0 అవ్వలేదు కదా సో దాని ర్యాంక్ ఎంత అవుతది 1 సో ఆప్షన్ బి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 2 ఇఫ్ ఆల్ ద ఎంట్రీస్ ఇన్ 5 బై 7 మ్యాట్రిక్స్ ఆర్ -1 ఒక 5 బై 7 మ్యాట్రిక్స్ ఉందంట ఓకేనా ఒక 5 బై 7 మ్యాట్రిక్స్ ఉందంట అంటే 5 రోస్ 7 కాలమ్స్ దానిలో ఆల్ ఎలిమెంట్స్ -1 అంట ప్రతి ఒక ఎలిమెంట్ -1 అంట 1 2 3 4 5 6 7 అట్లలే కదా 1 2 3 4 5 6 7 ఇవన్నీ -1 అంట 1 2 3 4 5 ఇట్లా మొత్తం ఎలిమెంట్స్ అన్ని మనకి -1 అని చెప్తున్నాడు అయితే దాని ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు ఇంతకు ముందు మనం ఒకటి చేసాం అయితే ఇప్పుడు మీకు ఇంకొకటి ఒకటి గుర్తుపెట్టాల్సింది ఏంటంటే 5/7 మ్యాట్రిక్స్ అన్నప్పుడు ర్యాంక్ అనేది 7 అసలుకి కాదు అయితే 5 ఉండాలి లేకపోతే అంతకంటే తక్కువ ఉండాలి కానీ 7 మాత్రం కాదు ఎందుకంటే దీంట్లో తీసుకుంటే మనకు స్క్వేర్ మ్యాట్రిక్స్ 5 ఏ మాక్సిమం ఉంటుంది అంతకంటే పెద్ద స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రం మనకి ఇక్కడ ఫామ్ కాదు సో 5 అన్న కావాలి 4 అన్న కావాలి 3 అన్న కావాలి 2 అన్న కావాలి 1 అన్న కావాలి 0 అన్న కావాలి ఓకేనా ఇంతకు ముందు మనం ఒక ప్రాబ్లం చేసినప్పుడు మనకి ఎలిమెంట్స్ అన్ని 1 ఉన్నప్పుడు దాని ర్యాంక్ అనేది 1 వచ్చింది ఎందుకు 1 వచ్చిందంటే ఇక్కడ ఫస్ట్ ఉండే రో కి సేమ్ ఈక్వల్ గా ఈ రో ఉంది సేమ్ అదే ఈక్వల్ గా మళ్ళీ ఈ రో కూడా ఉంది ఓకేనా అంటే ఈ రో ఎలాగుందో ఆ రో కి ఈక్వల్ గా నెక్స్ట్ 2 రోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు సో మనకు మిగిలింది ఒకటే రో అంటే యూనిక్ గా ఉండేది ఒకటే రో ఇవి రెండు దీని డిపెండ్ అయినాయి ఓకేనా ఇవి రెండు దీని మీద ఈ రో మీద డిపెండ్ అయినాయి కాబట్టి అర్థమవుతుందా ఈ రెండు రోలు దీని మీద డిపెండ్ అయినాయి కాబట్టి వీటిని తీసిపడేసాను ఇది ఒకటే మనకు ఒరిజినల్ ఉంది లేకపోతే ఇది ఒకటే ఒరిజినల్ ఉంటే ఇవి రెండు దీని మీద డిపెండ్ అయినాయని చూసుకోవచ్చు ఏదో ఒక్కటే మాత్రమే ఇక్కడ మనకు ఒరిజినల్ ఉంది ఒకటే ఉంది కాబట్టి ర్యాంక్ 1 అన్నాను ఓకేనా ఇప్పుడు అలాగే ఇంకొకటి మీకు చెప్తాను చూడండి ఇక్కడ 1 2 3 1 5 6 4 8 12 ఇప్పుడు ఇవి చూడండి ఈ మ్యాట్రిక్స్ లో చూసుకున్నట్టయితే దీని ర్యాంక్ నేను ఎంత అని చెప్తున్నా అంటే ర్యాంక్ 2 అవుతుంది ఓకేనా ర్యాంక్ అనేది ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది ఎందుకు 2 అవుతుంది అంటే చూడండి ఇది ఒకటి ఉంది నెక్స్ట్ ఇది కూడా సపరేట్ అంటే ఇవి రెండు సపరేట్ సపరేట్ ఉన్నాయి నెక్స్ట్ దీన్ని చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ రోకి ప్రపోర్షనల్ గా ఉంది థర్డ్ రో అనేది ఫస్ట్ రోకి ప్రపోర్షనల్ గా ఉంది ప్రపోర్షనల్ అంటే ఒక దేని ఒక నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది అన్నట్టు ప్రపోర్షనల్ గా ఇప్పుడు 1 కి ఈ మొత్తం ఈ రో మొత్తం నేను 4 తో మల్టిప్లై చేసిన అనుకోండి నాకు ఇది వస్తుంది చూడండి 4 8 12 ఓకేనా అంటే దీనికి ఇది ప్రపోర్షనల్ గా ఉంది అంటే ఇది మనకి దీని మీద డిపెండ్ అయింది అర్థమవుతుందా థర్డ్ రో అనేది ఫస్ట్ రో మీద డిపెండ్ అయింది మనకి ఎట్లా డిపెండ్ అయితే మనకి ఎందుకు అది తీసేస్తాం మనకి యూనిక్ గా ఉన్నాయంటే అవి రెండు మాత్రమే థర్డ్ది ఫస్ట్ దాని మీద డిపెండ్ అయింది సో తీసేసినాం దీనికి ర్యాంక్ 2 అని చెప్తున్నా నేను ఓకేనా అదే కాన్సెప్ట్ మీద మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కిందన్న రోస్ అన్ని ఫస్ట్ రో మీద డిపెండ్ అయినాయి ఓకే అర్థమవుతుందా కిందన్న రోస్ అన్ని ఫస్ట్ రో మీద డిపెండ్ అయింది సో ఇవన్నిటిని మనం ఎలిమినేట్ చేసేస్తాం మనకి యూనిక్ గా ఉన్నదంటే ఒకటే రో సో ఇట్స్ ర్యాంక్ ఈజ్ 1 సో ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3 ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏఐజే 5/5 మ్యాట్రిక్స్ డిఫైన్ యాజ్ ఏఐజే ఇస్ ఈక్వల్ టు i² - j² ఇక్కడ ఐజే అంటే ఇది ఎక్స్ కాంపోనెంట్ ఇది వై కాంపోనెంట్ ఇది వెక్టర్స్ కాదు మనకి రో ఇది రో నెంబర్ ఇది కాలం నెంబర్ ఓకేనా రో నెంబర్ స్క్వేర్ మైనస్ కాలం నెంబర్ స్క్వేర్ ఫర్ ఆల్ ఐ కామా జే దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు డాష్ అని మనల్ని అడిగారు ఓకేనా ఇప్పుడు ఏమని అంటే మళ్ళీ ఒకసారి మనం దీన్ని చూసుకొని దీని నుంచి మనం ఏ అనే మ్యాట్రిక్స్ ని ఫామ్ చేసుకోవాలి ఏ అనే మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ 5/5 మ్యాట్రిక్స్ ఓకేనా 5/5 మ్యాట్రిక్స్ దీనిలో ఇది a11 ఓకేనా మనం ఇక్కడ రాసుకుందాం కావాలంటే a11 a12 a13 a14 a15 ఇలా ఉంటాయి కదా ఇప్పుడు దీని నుంచి మనకు ఏ అనే మ్యాట్రిక్స్ ఎట్లా వస్తుంది అంటే రో నెంబర్ స్క్వేర్ అంటే i² - j² ఇది ఐజే ఇది ఐ ఇది జే ఇది ఐ ఇది జే అట్లా i² - j² చేసినట్టయితే ఇక్కడ మనకి 0 వస్తుంది i² - j² చేసినట్టయితే -3 వస్తుంది ఓకేనా i² - j² చేసినట్టయితే -8 వస్తుంది ఓకేనా అర్థమవుతుందా i² - j² చేసినట్టయితే -15 వస్తుంది క్లియరా
i स्क्वेर माइनस j स्क्वेर चेसినట్లయితే माइनस 24 వస్తుంది ఓకేనా ఇది అయిపోయింది ఇప్పుడు మనకి ఆ క్లియర్ కదా నెక్స్ట్ a 21 a 22 ఇక్కడ 23 24 25 ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్ చేసినట్లయితే ఇక్కడ మనకి 3 వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏముంది 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 0 వస్తుంది ఇక్కడ 4 మైనస్ 9 అంటే ఏమయితది మైనస్ 5 వస్తదా 4 మైనస్ 9 అంటే మైనస్ 5 వస్తుంది ఇక్కడ 4 మైనస్ 16 అంటే మైనస్ 12 వస్తుంది ఓకేనా నెక్స్ట్ 4 మైనస్ 25 సో మైనస్ 21 ఇక్కడ మనకు వస్తుంది మైనస్ 21 క్లియర్ నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇదేంది 31 32 33 34 35 నెక్స్ట్ 41 42 43 44 45 నెక్స్ట్ 51 52 53 54 55 నాకు ఇప్పుడు దీని బట్టి అర్థమైంది ఏంటంటే మధ్యలో ఇట్లా జీరోలు వస్తాయని నాకు అర్థమవుతుంది ఇక్కడ జీరో వస్తుంది ఇక్కడ జీరో వస్తుంది నెక్స్ట్ ఇక్కడ జీరో వస్తుంది లాస్ట్ ఇక్కడ జీరో వస్తుందని నాకు ఇది క్లియర్ గా అర్థమైంది నెక్స్ట్ ఒక సైడ్ కి రప్పించుకుంటా నెక్స్ట్ ఇది చూస్తా ఇది ఇదెంత అవుతది ఇప్పుడు మనకి 9 మైనస్ 1 అంటే ఇక్కడ ఎంత అవుతది 8 అవుతది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 9 మైనస్ 4 అంటే ఎంత అవుతది 5 అవుతది నెక్స్ట్ నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏంది ఇక్కడ ఉంది కదా 16 మైనస్ 1 అంటే ఎంత అవుతది 15 అవుతది నెక్స్ట్ 16 మైనస్ 4 అంటే మనకి ఇక్కడ 12 అవుతది అలాగే 16 మైనస్ 9 అంటే 16 మైనస్ 9 అంటే ఇక్కడ మనకి 7 అవుతది అంతేనా ఏది ఇది 16 మైనస్ 9 అంటే 7 అయింది నెక్స్ట్ ఇక్కడ చేసుకున్నట్లయితే 25 మైనస్ 1 అంటే 24 అవుతది ఇది 25 మైనస్ 4 అంటే ఎంత అవుతది 25 మైనస్ 4 అంటే 21 అవుతది నెక్స్ట్ ఇక్కడ 25 మైనస్ 9 ఎంత 25 మైనస్ 9 అంటే ఎంత అవుతది 16 అవుతదా అంతే కదా 25 మైనస్ 9 అంటే 16 అవుతది 25 మైనస్ 16 అంటే ఇక్కడ మనకి 9 వస్తుంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ ఒకటి ఏం అర్థమైందంటే ఇవి జీరోలు వచ్చినాయి మైనస్ 3 కి 3 వచ్చింది మైనస్ 8 కి 8 వచ్చింది 5 కి మైనస్ 5 వచ్చింది మైనస్ 12 వచ్చింది సో ఇక్కడ మైనస్ 7 వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మైనస్ 9 వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మైనస్ 16 వస్తుంది అని నాకు ఒకటి క్లియర్ గా అర్థమైంది ఓకేనా అయితే ఇప్పుడు మనం దీన్ని గమనించినట్టయితే ఇది 5/5 స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంతేనా కదా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మీకు అందరికి తెలుసు ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆడ్ ఆర్డర్ అంతే కదా ఇంతకు ముందు మీరు వీడియో చూస్తేనే ఈ ప్రాబ్లం మీకు అర్థమవుతుంది ఆ పాత వీడియోస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఉంటాయి ఆ వీడియోస్ చూడండి ఒకసారి ఓకేనా ఆడ్ ఆర్డర్ ఉండి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మనకు దాని రేట్ జీరో వస్తుంది ఓకేనా మనకు ఆల్రెడీ ఇంతకు ముందు ఏం తెలుసు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆడ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు జీరో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఈవెన్ ఆర్డర్ ఏమైతుంది ఒక స్క్వేర్ నెంబర్ అవుతుంది అంతే కదా ఇప్పుడు దీనికి 5/5 ఆర్డర్ ఉంది 5/5 ఆర్డర్ ఇది ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆడ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు జీరో దీని డెట్ జీరో అయిందంటే ర్యాంక్ 5 కాదు అన్నట్టు ఓకేనా డెట్ జీరో అయింది అంటే ర్యాంక్ 5 కాదు సో ఇప్పుడు మనం 4/4 సబ్ మ్యాట్రిక్స్ తీసుకొని చూస్తాం 4/4 సబ్ మ్యాట్రిక్స్ అంటే మనం ఇగో ఇది మనకు ఒక సబ్ మ్యాట్రిక్స్ ఇగో ఇది మనకి ఒక 4/4 సబ్ మ్యాట్రిక్స్ ఈ 4/4 సబ్ మ్యాట్రిక్స్ కూడా మనకు ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఈవెన్ ఆర్డర్ ఓకేనా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఈవెన్ ఆర్డర్ ఈజ్ ఎ స్క్వేర్ నెంబర్ ఇప్పుడు మీరు దాన్ని చేసినట్టయితే ఏదో ఒక స్క్వేర్ నెంబర్ వస్తుంది అదర్ దెన్ జీరో వస్తుంది ఓకేనా అదర్ దెన్ జీరో ఒక స్క్వేర్ నెంబర్ వస్తుంది ఇది జీరో కాలేదు అంటే మనకు దీని ర్యాంక్ అనేది 4 అయినట్టు ఓకేనా సో ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్